గుంటూరులో కలకలం రేపిన పిల్లల కిడ్నాప్ ఘటనలకు తెరపడింది. ఈ మేరకు పిల్లలను కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. జీజీహెచ్ లో కిడ్నాప్ కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. రెండు రోజుల క్రితం జీజీహెచ్ లో ఆరేళ్ల వర్షిత్ ను గుర్తు తెలియని మహిళ తీసుకువెళ్లింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడిని తీసుకువెళ్లిన మహిళ నల్లపాడుకు చెందిన మహిళగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే బాలుడిని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో గ్రామంలో బంధువులు కమ్మినట్లు సదరు మహిళ వెల్లడించింది. అదేవిధంగా గత నెల 23న అరండల్పేటలో అదృశ్యమైన నాలుగేళ్ల ప్రకాష్ ను అపహరించి అమ్మినట్లు విచారణలో మహిళ ఒప్పుకుంది. ఇద్దరు చిన్నారులు ప్రకాష్ వర్షితులను జంగారెడ్డిగూడెం నుంచి గుంటూరుకు తీసుకొచ్చారు. ఇరువురి పిల్లలను తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియాకు వెల్లడించారు. నల్లపాడుకు చెందిన తమ్మిశెట్టి నాగమ్మ ప్రధాన ముద్దాయిగా పిల్లలను అపహరించి వేరే వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో ప్రధాన ముద్దాయి నాగమ్మతో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. మరోసారి పిల్లల కిడ్నాప్ ఘటనలు చోటు చేసుకోకుండా నిఘాను మరింత పటిష్టం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టిగేట్ చేసి మన ఐటీ కోర్ హెల్ప్ తో విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 24 అవర్స్ మన ఈ కొత్తపేట జీజీహెచ్ లో ఎవరు కిడ్నాప్ అయ్యారో అబ్బాయిని ట్రేస్ చేయడం జరిగింది. ఆ అబ్బాయితో అరుండల్పేట లో కూడా ఎవరు కిడ్నాప్ అయ్యారో వాళ్ళని కూడా ట్రేస్ చేశాము వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడెంలో. సో ఇందులో మనకి మెయిన్ ముద్దాయి తమ్మిశెట్టి నాగమ్మ, వీడు ఉన్నది నల్లపాడు రోడ్ గుంటూరులో. అరుండల్పేటలో కిడ్నాపింగ్ జరిగింది. వాళ్ళ ఏటు బత్తుల కళ్యాణరావుకి 20,000 కోసం అమ్మేశాడు జిలుగు మల్లి మండలం ఏలూరు జిల్లా. సిమిలర్లీ కొత్తపేట జీజీహెచ్ లో ఎవరు జరిగింది హర్షిత్ కి వేముల వెంకట్రావు, వీళ్ళది కూడా జిలుగు మల్లి. వీళ్ళు వాళ్ళకే మెయిన్ ఏవన్ ఎవరు వాళ్ళకే దూరం బంధువులు అవుతారు. సో ఈ కేసులో విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ అవర్స్ డిటెక్ట్ చేసింది కొత్తపేట కిడ్నాపింగ్, జీజీహెచ్ కిడ్నాపింగ్.